ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ బుధవారము. గతమున మానవులకు క్రీస్తు పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు మనకు తెలియజేసెను. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనము నుండి 12వ వచనం వరకు. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన రహస్య ప్రణాళికను బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో క్రీస్తు రహస్యము నేను గ్రహించితినని మీకు తెలియగలదు. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులగు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమరహస్యము. దేవుని విశేష వరముచే నేను ఈ సువార్త సేవ చేయువాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావము ద్వారా దానిని నాకు వసగెను. దైవ ప్రజలలో నేను అత్యల్పుడను. ఆయనను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలేను, ప్రజలు గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచియించెను. ఏలయన దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖ దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకి ఆయన అటుల చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. కనుక ఆయనతో ఏకమగుట వలనను ఆయన ఎందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు రక్షణపు చెలము నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 39వ వచనము నుండి 48వ వచనము వరకు. దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండు. ఏలయనా మనుషు కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానము మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడెవడు యజమానునిచే తన ఇంటివారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడే. యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాని యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగిరాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసిరాండ్రులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో
యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగి సిద్ధముగా ఉండనట్టి అతని ఇష్టానుసారము నడుచుకున్ననట్టి సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కాని తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.